ఓ అన్నా, ఏంట్రా నా చూసినావా? సర్పంచ్ సార్ వస్తుంది, సర్పంచ్ సార్ వస్తుంది. సర్పంచ్ సార్ వస్తుండు, సప్పుడు సైలెంట్ ఉండాలి, అల్లరి చేసిన అనుకో ఆయన అట్టయితాడు. హైలెట్ జాతర. అవును సార్. నెక్స్ట్ మనం సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం, మీరందరూ ఓట్లేసి గ్రాఫ్లు లేపాలి. మరి అదే విధంగా ప్రోగ్రామ్ అంటే సహకరించిన వాళ్ళ పేర్లు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ లీడర్ కురోడు భాస్కర్ వేది మీకు రావాల్సి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తాం అంటే పిల్లగాని 2 ఎకరాల పొలం నేను తాకట్టు పెట్టి పైసలు తెచ్చి. నా పొలం నువ్వు తాకట్టు పెట్టాడు ఎందుకురా? ఊరు కోసం ఏమైనా చేస్తా అని చెప్పినావు, అందుకే తాకట్టు పెట్టిన. మరి అదే విధంగా బాసిరానికి పిల్లం ఇచ్చేస్తున్నారు. ఏంది ఇచ్చేస్తాంది? ఇచ్చేస్తాంది కాదురా, నేను విచ్చేస్తాంది. అదే స్టేజ్ మీదకి ఇచ్చేస్తాంది. స్టేజ్ మీదకి ఇచ్చేయడం కాదురా, విచ్చేయడం. సార్ నా చూసిరా సార్, నా చూసిరా సార్, నల్లగున ఏం కనబడతలేదు. మరి అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ చెప్తున్నాం కాబట్టి ఒక యాంకర్ కావాలి. యాంకర్లలో తోపు చాలా పెద్ద యాంకర్ కోసం ఎత్తినాం, దొరకలే, అందుకే ఒక డమ్మీ యాంకర్ ని పెట్టినాం. ఆ యాంకర్ ని ఒకసారి వేదిక మీద రావాల్సిగా కోరుకుంటా ఉన్నాం. వచ్చాడయ్యో స్వామి అంట, నువ్వు వచ్చే వచ్చాడయ్యో స్వామి కాదు, వచ్చాడ్రా స్వామి అంటాం మేము. అవు సరేగాని, ఇంతకీ ఎవరు నువ్వు? నేను యాంకర్ ని సార్. అచ్చా అచ్చా అచ్చా, యాంకర్ వా? అవును సార్. ఏం చేస్తావు? మన ఊరికి సినిమా వాళ్ళు వస్తున్నారు ప్రమోషన్కి, ఇగో మైక్ పట్టుకో. సార్ సార్, నేనే చేస్తాను సార్. సినిమా వాళ్ళు వచ్చారు కదా సార్, అందుకే ఇక్కడ చేస్తే కొంచెం మంచి పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ చేస్తున్నా సార్. 2000 ఎంతో కొంత ఇవ్వండి సార్. నువ్వు మాకు ఇవ్వాలని చెప్తాను. సినిమా వాళ్ళ ఫస్ట్ అన్నా, ఈయనవారు నాకు చూసినావు అన్నా, నాకు చూసినావు అన్నా. ఇలా ఎవరు సార్? అతను పిచ్చోరు. సరే, ఇవాళ మన జాతరకి ఒక ప్రముఖ సినిమా హీరో హీరోయిన్లు రాబోతున్నారు, సో దయచేసి ఒకసారి మీ కరతాల దూడలతో వాళ్ళని స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానించాల్సిన కోరుతున్నాము. ఎవరు సార్ మీరు? హీరో. హీరో మీరు హీరోయిన్ సార్? తుమ్మురి యాంకర్ అడు, నువ్వే చెప్పుకున్నావు, నేను చెప్పుకోద్దా? సార్ సర్పంచ్ గారు మరి సినిమా వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు ఉద్దేశిస్తూ ఒక 3 ముక్కలు జనాలతో. చికెన్ ముక్క, మటన్ ముక్క, చేప ముక్క. అదే నా గురించి ఒక 2 ముక్కలు చెప్పండి. లాస్ట్ టైం హీరో గారు వచ్చినప్పుడు అది ఊరోళ్ళందరూ కలిసి నోట్లో పెట్టారు, నోట్లో పెట్టారు. ఏంటి సార్ అది? పెద్దలు తయారు చేసి నోట్లో పెట్టారని చెప్పి ఊరు వాళ్ళకి చెప్పండి సార్. మైక్ కనెక్షన్ కట్ అయింది. సార్ మీరు సినిమా గురించి మా జనాలతోని. సినిమా గురించి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి అంతే కదా. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది, విలన్ నాకు ఎదురుగా వచ్చి అంటాడు నువ్వేం పిక్తావు రా అని. అప్పుడు నేను అంటా, అచ్చు బాయ్ నీ గుండె నిమిషాన్ని 72 సార్లు కొట్టుకుంటే నాది 40 సార్లు కొట్టుకుంటది, దాన్ని 40లోనే ఉంచు కాదని ఎవడైనా గేటు దాటానికి ప్రయత్నిస్తే దాని అమ్మ గుండె 70కి చవరుద్ది, డెత్ చాలా డామేజింగ్ గా ఉంటది. సరే ఇప్పుడు డైలాగ్ చెప్పు, ఇప్పుడు డైలాగ్ చెప్పు. ఏంటి సార్ మీ ఊరు వాళ్ళు ఇంత సాడిస్ట్ లో ఉన్నారు, డైలాగ్ చెప్తారేంటి? అరవడం కావాలి అంతే కదా. ఒక నిమిషం ఆగండి మేడం, మీరు మాట్లాడండి. నాకు అర్థమైపోయింది సార్, వాళ్ళకి మంచి ఎమోషన్ కావాలి. ఇప్పుడు కొడతారు చూడండి. నేను నీరు లాంటి వాడిని పట్టుకుంటే మునిగిపోతావు, మంట లాంటి వాడిని పట్టుకుంటే కాలిపోతావు, గాలి లాంటి వాడిని పట్టుకుంటే కొట్టుకుపోతావు, పంచేంద్రియాలు పంచిపోతాలు ముడుచుకున్నాను రా, నాతో పెట్టుకుంటే మసైపోతావు. ఏంటి సార్ గొంతు చించుకొని చెప్పినారు? ఏంటి సార్ మీకు ఏం కావాలి? అరుపులు కావాలి. ఇటువంటి ఏది మన సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీరు కొంచెం కూర్చుంటే, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. నేను ఉన్నానని ఏం భయపడకుండా. నేను హీరో. హీరో నా పిల్ల మీద. నేను హీరో అన్న, 2 సార్లు సినిమా హీరో. నా పిల్లం. నీ పిల్లం ఏడో తెలుసు? అది హీరోయిన్ రా.
వాడేంటి సార్, హీరోయిన్ చూసి నవ్వుకుని వెళ్ళిపోతాడు. హీరో గారు చూడొచ్చు, పొయ్యిలో అన్ని చూపిస్తాం. ఇన్నాళ్ళు సినిమాల్లో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీరు మా ఊరికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేస్తాం. మరి మా ఊరి లోకల్ టాలెంట్ పిల్లగాడు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, మరి వానికి పెద్ద పెద్ద అవార్డు కూడా వచ్చినాయి. ఒకసారి వేదిపీకి రావాలని కోరుకుంటా. సార్ సార్ నేను కదా సార్ యాంకర్, నేను కదా చెప్పాల్సింది. నేను చేయాలి మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఇప్పుడు నువ్వు వెళ్తే మిమిక్రీ ఆర్టిస్ట్, నేను వెళ్తే సైకి ఆర్టిస్ట్, రారు ఎవడు వెళ్ళినా ఒకటే వస్తాడు. అక్కడ కూర్చో. So let's welcome the mimicry artist, the local talent. ఈయనవాడు సార్ రూపక్ బట్టలు వేసినట్టున్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, లోకల్ టాలెంట్, మామూలు కాదు. లోకల్ టాలెంట్? ఈయన ఊరికే వరల్డ్ ఫేమస్. ఆయన ఎవరు సార్? హీరో సార్. హీరో? నేను ఈ మధ్య సీరియల్స్ చూడట్లేదు సార్. సినిమా హీరో? సినిమా హీరో. సినిమా హీరో. చదా కూర్చో కంబడగా. ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ. గొంతులో ఏముంది సార్? గొంతులో ఏముంది? అనిల్ రోపుడి గారు సార్, నేను చేసే వాయిస్ ఫస్ట్ ప్రభాస్ గారు వాయిస్ చేస్తాను సార్. ప్రభాస్ అన్న మనకు బాగా క్లోజ్. మీ క్లోజ్ ఎలా సార్? మన ఉదయం క్లోజ్ చేసిన డోరు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అంటూ వాడమ్మమ్మ కూడా అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి పత్రుడు. ఏం చేస్తారు సార్? డైలాగ్ ఏమో ప్రభాస్ గారిది, వాయిస్ ఏమో సాయి కుమార్ గారిది. సార్ ప్రభాస్ గారు వాయిస్ యాస్ట్ ఇచ్చేసి అని చెప్పేసి మా ఊర్లో అవార్డు కూడా ఇచ్చారు సార్ నాకు. ఏంటి ఈ వాయిస్ కి అవార్డు ఇచ్చారా ప్రభాస్ గారు వాయిస్? అని వాడిపోతే వీడు, వీడు. ఇది కాదు, వేరేది ఏమన్నా చెప్పండి సార్. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేస్తారు సార్? సార్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మా బాగా ఇష్టం సార్. ప్రకాష్ చేసాను సంక్రాంతి ముగ్గు అయితే, సంక్రాంతి ముగ్గు అయితే స్వప్న నేను అందులో బొబ్బి మిండ్రా కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 20 రూపాయలు అయితే. ఏం పాట పాడుతున్నారు సార్? సార్ గున్న మామిడి కొమ్మ మీద. మంచి పాట, అందరికి చాలా ఇష్టమైన పాట, పాడండి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 20 రూపాయలు అయితే కనపడే నాలుగో సమీరా. ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడేంటి? ఏం చేస్తా ఏదో పెట్టాడు? ఏంటిది? ఏంటి? ఏం లేదు అమ్మో, మళ్ళీ వచ్చి అడగడగా ఏం కావాలని. ఎక్స్క్యూజ్ మీ అన్న, అన్న నాది చూసినావు అన్న? నాది చూసిరా. అరే అది నీదేనా? అది ఏం చేస్తున్నావు యాంకర్? ఆపాలని బాధ. ఏంటి, ఏం కావాలరా? డబ్బులు కావాలా? వద్దు సార్. మంది ఏమైనా కావాలా? వద్దు సార్. మరి ఏం కావాలరా? నా పిల్లం కావాలి. ఏయ్, నీ పిల్లం నాకెక్కడ తెలుసురా? అరే ఈడరా మర్యాదస్ అంటే, హీరో వచ్చాడు ఇంతసేపు బొకే తెచ్చారా నా కోసమే? అది ఉన్నాడు సర్పంచ్, సర్పంచ్ ఉన్నాడు, యాంకర్ ఉన్నాడు. అదేంటి సార్, ఆయనకి తాలేదా? హీరో ఎవడిగా? హీరో ఆయనే సార్. హీరో ఇదంతా కాదు సార్, ఎవరు సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం చూడండి, డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగొడతా. అవునా? మామూలుగా ఉండదు. ఇరగొట్టు. హీరో ముందే హీరో వేసాలా నీకు? సార్ ఒక్క డాన్స్. ఓకే డన్. మా ఊరి డాన్స్ పెర్ఫార్మెన్స్ సార్. ఊరి పిల్లగా సపోర్ట్ చేయకుండా రెడీయా? డాన్స్ చేస్తాను కదా. ఏంటి ఎవడు లేడా? ఒరే బట్టలు వేసుకొని రెడీ అయ్యేసరికి ఎవడు నా డాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నారు కదరా, ఒక్కడు కూడా లేకుండా. నా చూసినావా అన్నా? ఏంటది? ఏం అంటే అన్న, నాది లుంగి పోయింది అన్న. ఆ లుంగి కోసం దులాడుతున్నా నేను. నీ లుంగి పోయింది, లుంగి కోసం ఎదుగుతున్నా. అరే జోబులోనే ఉందన్నా, జోబులోనే ఉందన్నా. ఎందుకు పిలిచారో తెలీదు. ఏం చేయ్ రే రే.